Hi guys, welcome back to another video. In this video, I have 18650 cell battery charger. I have a PVC pipe. I have a battery cell holder. I have a link in the description. I will check the account. First of all, I have a PVC pipe. The battery holder dimensions in the pipe. In this video, I will subscribe to this video. So please do subscribe. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మనం ఇలా మార్చేసుకున్నాక దీని అయితే కేర్ఫుల్గా అయితే కట్ చేయండి, అప్పుడే మనకి అది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇది మన ఛానల్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, దీని అయితే మీరు ఫాలో అవ్వండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దీని అయితే మనం క్లీన్ చేద్దాం. మీ దగ్గర లేకపోతే శాండ్ పేపర్ కానీ కట్టర్ కానీ యూస్ చేయొచ్చు, ఇంకా వాడితేనే బాగా అవుతుంది. చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా అయితే క్లీన్ చేసాను. దీన్ని అయితే మనం పైప్లో ఇన్సర్ట్ చేయాలి. దానికోసం మనం అయితే ఈ వైర్స్ అన్ని ఒక సైడ్ తెచ్చుకొని మూవ్ అవ్వడం కోసం ఫెవిక్ టేప్ స్టిక్ చేయండి. ఇది పీవీసీ షీట్. ఈ పైప్ మార్కింగ్ అయితే ఏమో చేసుకొని దాన్ని కట్ చేసుకుందాం. సేమ్ ఇలాంటివి మనకి రెండు కావాలి. ఇది ఛార్జింగ్ మాడ్యూల్, దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ బి అంటే బ్యాటరీ, బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ రెడ్ వైర్కి అలాగే నెగిటివ్ టెర్మినల్ బ్లాక్ వైర్ కనెక్ట్ చేయాలి. నేను చూపించినట్టయితే సాల్డింగ్ చేసుకోండి. మీకు కావాలంటే దాని సర్క్యూట్ డయాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ చెక్ చేసుకోవచ్చు. వీటిని అయితే మనం కేర్ఫుల్గా పీవీసీ పేపర్ అయితే ఇన్సర్ట్ చేద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయిందో. దీని అయితే ఇలా కట్ చేసుకోండి, అప్పుడే మన ఛార్జింగ్ పోర్ట్ అందులో ఫిక్స్ అవుతుంది. దీన్ని మనం ఫెవిక్ తండిద్దాం. కేర్ఫుల్గా అయితే యూస్ చేయండి, పోర్ట్లోకి వెళ్ళి డ్యామేజ్ అవుతుంది. లేకపోతే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫాస్ట్గా అయితే 25K అయితే కంప్లీట్ చేసేయండి, అప్పుడే మీకు ఒక సర్ప్రైజ్ వీడియో వస్తుంది. అదేంటో కింద కామెంట్లో అయితే గెస్ చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయిందో. దీన్ని మనం ఫెవిక్తో అయితే స్టిక్ చేద్దాం. ఇంకోసారి కూడా అలాగే స్టిక్ చేద్దాం. రెడీ అయిపోయింది మనం ఛార్జ్ అయితే. దీనికి అయితే మనం కలర్ వేద్దాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే కనబడుతుందో, చూడంగా చాలా బాగుంది. దీని అయితే మనం టెస్ట్ చేద్దాం. ఇది మొబైల్ అడాప్టర్. చూడొచ్చు ఇక్కడ బ్లూ కలర్ లైట్ వస్తుంది.
ఇది 1850 లిథియం బ్యాటరీ, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే అక్కడ చెక్ చేయొచ్చు. మన బ్యాటరీ పెట్టుకుని లైట్ అయితే రెడ్ కలర్ మారింది, అంటే బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతే లైట్ అయితే బ్లూ కలర్ మారుతుంది, అంటే ఛార్జింగ్ ఫుల్ అయిపోయినట్టు. అంతే మన ఛార్జ్ అయితే వర్క్ అవుతుంది.